7/14. ఏమిటి 7/14 సీక్రెట్? ఈ రెండు నెంబర్లే కర్ణాటక అసెంబ్లీలో కీలకం కానున్నాయి. బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ కూటమి భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. కర్ణాటకలో 222 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 104 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 స్థానాల్లో విజయం సాధించాయి. చోట్ల ఇండిపెండెంట్లు గెలుపొందారు. జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమారస్వామి 2 చోట్ల విజయం సాధించడంతో అసెంబ్లీ బలపరీక్షలో 1 స్థానాన్ని మాత్రమే లెక్కిస్తారు. ఈ రకంగా చూస్తే 221 స్థానాలకే బలపరీక్ష జరుగుతుంది. ఓట్లలో సగం కంటే ఎక్కువ, అంటే 111 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారికే అధికార పగ్గాలు దక్కుతాయి. ప్రస్తుతం బీజేపీ బలం 104. బలపరీక్షలో నెగ్గాలంటే ఆ పార్టీకి మరో 7 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అప్పుడే యెడ్యూరప్ప నెగ్గుతారు. ఇక బీజేపీకి మరో ఆప్షన్ కూడా ఉంది. తనకున్న 104 ఎమ్మెల్యేల మద్దతుతోనే బలపరీక్షలో నెగ్గుకు రావాలంటే విపక్ష పార్టీల బలం అంతకంటే తగ్గిపోవాలి. ఆ లెక్కన కనీసం 14 విపక్ష ఎమ్మెల్యేలు ఓటింగ్కి గైర్హాజరు కావాలి. అప్పుడు బీజేపీ 104 సీట్లతోనే గెలుపొందుతుంది. అది ఎలా అంటే 14 గైర్హాజరైతే కాంగ్రెస్ జేడీఎస్ల బలం 103 పడిపోతుంది. అప్పుడు 104 అంటే విపక్షాల కంటే 1 ఓటు ఎక్కువగా ఉన్న యెడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గుతారు. అయితే 7 లేదంటే 14 బీజేపీకి ఉన్న ఆప్షన్లు ఈ రెండే. ఈ టెక్నిక్ పైనే ఎడ్డీ గెలుపు ఆధారపడి ఉంటుంది. బీజేపీని నిలువరించాలంటే ఓటింగ్ లోపు 1 ఎమ్మెల్యే కూడా జారిపోకు కాంగ్రెస్ జేడీఎస్ కాపాడుకోవాలి. ఇది ఆ 2 పార్టీలకు అతిపెద్ద ఛాలెంజ్. అందుకే కర్ణాటక క్లైమాక్స్ సీన్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న టెన్షన్ పెరిగిపోతోంది.